డాక్టర్లను ఒకవైపున పెద్ద ఎత్తున నియమించుకుంటున్నారు అయితే అంటే మొన్నటిసారి నియమించుకుని తీసేశారు డాక్టర్లని ఆంధ్రప్రదేశ్లో గుర్తుంది కదా నేను ప్రస్తావించాను కదా అది కోవిడ్కి సందర్భంగా ఫస్ట్ వేవ్ సందర్భంగా చేర్చుకున్నారు అందులో మూడు నెలలు అయిపోయిన తర్వాత ఈ ఆయుష్ వీళ్ళందరినీ కూడా తీసేశారు తర్వాత ఎంబీబీఎస్ వాళ్ళనేమో మొన్ననే క్యాన్సిల్ చేశారు ఓ పక్కన సెకండ్ వేవ్ వస్తుంటే వీళ్ళు ఎట్లా వదిలేస్తున్నారని నేనే పదే పదే ప్రస్తావించాను వాళ్ళకి సంబంధించినటువంటి వివరణలు కూడా వినిపించాను బట్ ఇదంతా కేంద్రం మీదకు తోసుకునేటువంటి కార్యక్రమంలోనిపోయి అసలు విషయాన్ని మాత్రం పక్కన పెట్టారు ఇప్పుడు మళ్ళీ పెద్ద ఎత్తున నియామకాలు చేసుకున్నారు ఇప్పుడు రావడానికి డాక్టర్లు నిరాసక్త ప్రదర్శిస్తుంది క్రిందటిసారి కూడా ఇస్తానన్నటువంటి వెయిటేజ్ మార్క్స్ లేకపోవడం రెండోది ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున తీసుకున్నటువంటిది తీసి పక్కన పెట్టి జిల్లా కలెక్టర్కి ఇచ్చేస్తున్నటువంటి సందర్భంలో ఎవరికాళ్ళు ఓ పక్కన ప్రైవేట్ హాస్పిటల్లో ఫుల్ ప్లేజ్డ్ ఇన్కమ్ వస్తూ ఉండగా ఎందుకు ఇటు రావాలి అన్నటువంటి సందర్భంలో వాళ్ళని ప్రోత్సహించేందుకు ఒక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ నైన్టీన్ విధుల్లో పాల్గొన్న తాత్కాలిక వైద్యులు ఇతర ఆరోగ్య సిబ్బందికి శాశ్వత ఉద్యోగ నియామకాల్లో గరిష్టంగా పదిహేను శాతం వరకు వెయిటేజ్ మార్కులు ఇస్తామని ప్రకటించింది ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు ఈ వెయిటేజ్ మార్కులు ప్రజారోగ్య వైద్య విధాన పరిషత్ వైద్య విద్య సంచాలక శాఖ చేపట్టే శాశ్వత నియామకాలకు మాత్రమే వర్తిస్తాయని ఉత్తర్వులు పేర్కొన్నారు అలాగే జిల్లా కలెక్టర్ నియమించిన ప్రకారం కరోనా విధుల్లో పాల్గొన్న వాళ్ళకి మాత్రమే కేటాయిస్తారు ఎంబీబీఎస్ ఇతర డిగ్రీ కోర్సుల్లో అభ్యర్థులు సాధించిన మార్కులకు డెబ్బై ఐదు శాతం ప్రాధాన్యత ఇస్తారు కరోనా విధుల్లో ఆరు నెలలుగా పనిచేస్తుంటే ఐదు మార్కులు ఏడాది కాలానికి పది మార్కులు ఏడాదిన్నర పనిచేస్తే గరిష్టంగా పదిహేను మార్కులు కేటాయించనున్నారు వీరితో పాటు ఇప్పటికే ప్రభుత్వం తరపున రూరల్ లెవెల్లో పనిచేస్తున్న వాళ్ళకి సైతం తగిన ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు అంతా బాగానే ఉంది ఈ పని క్యాన్సిల్ చేసింది మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేస్తుందో సరే నియామకం బాగానే ఉంది అయితే శాశ్వత ఉద్యోగాలు ఎక్కడ ఇస్తున్నాం అనేది మళ్ళీ వాళ్ళకి మనం అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలే ఇస్తూ ఉన్నాం ఇది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది